చవితి శుభాకాంక్షలు. ఈనాటి ముఖ్యాంశాలు. వినాయక చవితి పండుగ సందర్భంగా దేశ విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలకి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు. వినాయక చవితి పూజలో పాల్గొన్న చంద్రబాబు గణనాథుడి దయతో అందరికి శుభం కలగాలని కోరుకుంటున్నట్లు వెల్లడి. విజయవాడ కలెక్టరేట్ లో సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ. సీఎం రిలీఫ్ ఫండ్ కి విరాళం ప్రకటించిన 1 కోటి రూపాయల తాలూకా చెక్ ని ముఖ్యమంత్రికి అందజేసిన పవన్ ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న వరద ప్రభావిత పరిస్థితులపై చర్చ. ఉధృతంగా ప్రవహిస్తున్న కృష్ణానది, నాగార్జున సాగర్ ప్రాజెక్టు వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో కృష్ణానదికి వరద నీరు వదిలిన వైపు బుడమేరు గండు పూడ్చిన అధికారులు, 24 గంటల పాటు నిర్విరామంగా శ్రమించిన ఆర్మీ అధికారులు, దీంతో విజయవాడలోకి ప్రవేశిస్తున్న వరద నీరుకి అడ్డుకట్ట పడిన వైనం. విజయవాడ కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద ముఖ్యమంత్రి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎంతో పాటు మంత్రులు, అధికారులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. వినాయక చవితి పండుగ సందర్భంగా దేశ విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలకి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఓం గజ కర్ణికాధ నమః. ఓం వికటాధ నమః. విఘ్ననాథాధ నమః. మకేతవే నమః. గణాధ్యక్షాధ నమః. గణాధిపాధ నమః. ఫాలచంద్రాధ నమః. ఓం గజాననాథ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ధిప్రదాయకాయ నమః. ప్రయుక్త వరసే ఏక వింశతి పత్రాన్ని సమర్పయామి. నమో ప్రభువతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శరసుతాయ శ్రీ వరదమూర్తయే నమో నమః. లంబోదరస్య వికట విఘ్నరాజో గణాధిపః ధూమకేతర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజాననః. వక్రతుండః శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజః. సర్వశైతాని నామాని యత్పఠేత్తునియాదపి. వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. కర్పూరనన సామ్రాజ్యం భోజ్యము స్వరాజ్యము వైరాజ్యం పరమేష్టి రాజ్యం మహారాజ్యమాధిపత్యం. విజయవాడ కలెక్టరేట్ లో సీఎం చంద్రబాబు నాయుడుతో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జనసేనాని ఇటీవల తాను సీఎం రిలీఫ్ ఫండ్ కి విరాళంగా ప్రకటించిన 1 కోటి రూపాయల తాలూకా చెక్ ని ముఖ్యమంత్రికి అందజేశారు. అలాగే ఇరువురు నేతల మధ్య ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న వరద ప్రభావిత పరిస్థితులపై చర్చ జరిగినట్లు సమాచారం. ఇక పవన్ జ్వరంతో బాధపడుతున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన ఆరోగ్యం గురించి చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. కృష్ణానది ఇంకా ఉధృతంగానే ప్రవహిస్తూ ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి వరద ప్రవాహం కొనసాగుతూ ఉంది. దాంతో అధికారులు సాగర్ ప్రాజెక్టులో 24 గేట్లు ఎత్తి 2.21 లక్షల క్యూసెకల నీటిని విడుదల చేశారు. నాగార్జున సాగర్ వద్ద ఇన్ఫ్లో 2.63 లక్షల క్యూసెకలుగా ఉంది. సాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుత ప్రాజెక్టులో 311.4 టీఎంసీల నీరు ఉంది. మహారాష్ట్ర, కర్ణాటకలో ఇప్పటికీ వర్షాలు కురుస్తూ ఉండటంతో కృష్ణానది పోటెత్తుతోంది. Thank you.
గంటలని పూడ్చే పనులు పూర్తయ్యాయి. 24 గంటల పాటు నిర్విరామంగా శ్రమించిన ఆర్మీ అధికారులు, గండి పూడ్చివేత నిపుణులు, ఇతర సిబ్బంది కలిసి దిగ్విజయంగా 3వ గండిని పూడ్చివేశారు. దీంతో విజయవాడలోకి ప్రవేశిస్తున్న వరద నీరుకు అడ్డుకట్ట పడింది. గాబియన్ బాస్కెట్ విధానం అంటే ఇనుప జాలిలో రాళ్లను నింపి గండి పూడ్చే విధానమని అధికారులు వెల్లడించారు. ఒక్కొక్క బాస్కెట్ 522 మీటర్ల పరిణామం గల గాబియన్ బాస్కెట్ లో తొలుత ఒకదానిపై ఒకటి పేర్చి వాటిలో గండికి అడ్డుగా పెడతారు. 100 మీటర్లు ఉన్న 3వ గండిలో 40 మీటర్లు శుక్రవారమే అధికారులు పూడ్చారు. ఇవాళ మిగతా 60 మీటర్లు పూడ్చివేసి వరద నీటిని అడ్డుకున్నారు. జలవనరుల శాఖ ఆధ్వర్యంలో గండిని పూడ్చే పనుల్ని ఒకవైపు ఏజెన్సీలు చేస్తూ ఉంటే, చెన్నైకి చెందిన 6వ బెటాలియన్, సికింద్రాబాద్కు చెందిన రెజిమెంటల్ బెటాలియన్ జవాన్లు దాదాపు 120 మంది పాల్గొని బుడమేరు గండ్లను పూడ్చివేశారు. సమస్యను పరిష్కరించేటువంటి ప్రభుత్వం, అందుకే ఈ రోజు మీరు చూస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు కష్టం వస్తే ఎక్కడున్నారు ఆయన? కలెక్టరేట్ లో 24 గంటల్లో 2 గంటలు కూడా పడుకోకుండా ఆయన పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ మంత్రులు ఎక్కడున్నారు? ప్రతి డివిజన్లోను, ప్రతి వార్డులోను ఇంటింటికి తిరుగుతూ ఉన్నారు. పాల ప్యాకెట్ల దగ్గర నుంచి అన్న పానీయాలు ప్రతి ఇంటికి అందజేస్తూ ఉన్నారు. ఇట్లాంటి కర్ర గట్ల మీద ఉన్నారు, కాలో గట్ల మీద ఉన్నారు, గండ్లు పడినటువంటి ప్రాంతాల్లో మంత్రులు స్వయంగా మరి ఇటువంటి వానల్లోనూ జోరు వర్షంలోనూ కూడా పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మంత్రులు ముఖ్యమంత్రులే కాదు, మా తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు సైతం ఈవేళ ప్రజలందరికీ కూడా అండదండలు అందిస్తున్నటువంటి పరిస్థితి. ఇది తెలుగుదేశం జనసేన బీజేపీ ముఖ్యమంత్రి నుంచి కార్యకర్తల వరకు కూడా పనిచేసేటువంటి తీరు. అందుకే ఇన్ని ప్రతిబంధకాలు ఎదురైనా కూడా విజయవంతంగా ఆ బుడమేరుని మేము ఇవాళ అడ్డుకట్టని వేసుకోగలిగాం. ఇవాళ ఎంత చూస్తూ ఉంటే కనిపిస్తుంది కళ్ళకు కట్టినట్టుగా, ఏదైతే ఈ 3 బ్రిడ్జెస్ని కంప్లీట్ చేసిన వెంటనే మరి అవతల వైపు ఏదైతే మరి పొలాలు కనిపిస్తూ ఉన్నాయి, చెట్లు కనిపిస్తూ ఉన్నాయి, మరి ఏదైతే మొక్కలు కనిపిస్తున్నాయి, రోడ్లు కనిపిస్తూ ఉన్నాయి. నిన్నటి కూడా జలాశయాల మాదిరిగా ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా మరి వెని వెంటనే విత్తిన అవర్స్లో తెరిపిస్తూ ఉందని అంటే, రేపు రాబోయే 2-3 రోజుల్లో ప్రకృతి సహకరిస్తే విజయవాడలో మరి నీరు లేకుండా చేసేటువంటి పరిస్థితి ఈ గండ్లు పోడ్చడం ద్వారా ఈ రోజు వచ్చినటువంటి పరిస్థితి. అంతేకాదు ఇప్పుడే లోకేష్ బాబు గారు కూడా స్వయంగా పరిశీలించి అధికారులకి అందరికి కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ 3 గంటలను పూడ్చడం ఒక టాస్క్గా తీసుకుని మేము కంప్లీట్ చేస్తాం, కానీ ఇప్పుడే మళ్ళీ వెదర్ రిపోర్ట్లు చూస్తూ ఉంటే మళ్ళీ బుడమేరికి మళ్ళీ పెద్ద ఎత్తున ఏదైతే క్యాచ్మెంట్ ఏరియాలో వర్షం పడుతుంది, మళ్ళీ 8,000 క్యూసిక్లు నీరు మళ్ళీ సాయంత్రానికల్లా బుడమేరుకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి పరిస్థితి ఏదైతే చెప్పారో, మరి పూడ్చినటువంటి గండ్లకి మళ్ళీ ఇప్పుడు సెకండ్ టాస్క్ మళ్ళీ ఒక 4 అడుగులు మళ్ళీ మరి వర్షాలు కానీ లేదా ఇతరత్ర ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? మీరు చూశారు ఏదైతే అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే ఊర్లు తుడిచిపెట్టుకుపోతే 36 మంది కళ్ళెదరే చనిపోతే కనీసం ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి పలకరించినటువంటి పాపాన్ని కూడా పోలేనటువంటి పరిస్థితి. మరి ఈరోజు చిన్న కష్టం వస్తే ఇవాళ మేమందరం కూడా మరి ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాం. ఇటువంటి పనిచేసేటువంటి ప్రభుత్వాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేసి మాట్లాడుతూ ఉన్నారు. ఏదైతే మొన్న సింగినగర్కి వచ్చి ప్రజల్ని పరామర్శించడానికి వచ్చి ఏదైతే వరద నీటిలో ఉండి మాట్లాడుతూ ఉన్నాడు, సిగ్గు లేకుండా కాళ్ళ కింద వచ్చిన వరద నీరు ఎవరి లోపం వల్ల వచ్చింది? నీ 5 సంవత్సరాల పరిపాలనలో ఎప్పుడైనా ఒక రూపాయి పని కానీ, ఒక అరబస్తా సిమెంట్ కానీ, ఒక తట్ట మట్టి కానీ ఈ బుడమేరుకు నువ్వు చేసావా? అలా బుడమేరు ఎక్కడుందో నీ 5 సంవత్సరాలు ఎప్పుడైనా పట్టించుకున్నావా? 5 సంవత్సరాల్లో ఈ బుడమేరుకి నువ్వు ఏం పని చేసావో అది చెప్పి ఇప్పుడు వరద గురించి మాట్లాడు, నీకు అర్హత ఉంటుంది. అంతే తప్ప 5 సంవత్సరాలు తాడేపల్లిలో మొద్దు నిద్రపోయి ఇసుకలే ఎంత వస్తుంది, లిక్కర్లే ఎంత వస్తుంది, ఏదైతే మరి విలువైన భూములు అమ్మితే ఎంత వస్తుంది, మైన్స్లో ఎంత వస్తుంది, నీ యొక్క ధనాన్ని సంపాదించుకోవడానికి మనసు పెట్టావు కానీ ఇటువంటి బుడమేరకి నువ్వు పనులు ప్రమాణించక్కర్లా, శాంక్షన్లు ఇవ్వకర్లా. గతంలో చంద్రబాబు నాయుడు గారే మరి ఏదైతే 35 క్యూసిక్లు నీరు ప్రవహించేటువంటి విధంగా 4 ఏజెన్సీలకు టెండర్లు ఇచ్చారు. 80% పనులు అయ్యారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఆ పనుల్ని నువ్వు కంటిన్యూ చేసి ఏదైతే ఆ లెవెలింగ్ ఏదైతే ఎక్స్టెన్షన్ కానీ ఆ లైనింగ్ కానీ ఈ బుడమేరకి చేస్తుంటే ఈరోజు గండ్లు పడి ఉండేవా? అని చేత 100కి 100% నీ 5 సంవత్సరాల పాపం, నీ 5 సంవత్సరాల
సంవత్సరాల పాలన లోపం. ఇవాళ ప్రజలు మేము కూడా శిక్ష అనుభవిస్తున్న పరిస్థితి ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు మా ప్రథమ ప్రాధాన్యత రాజకీయాలు కాదు. ఇప్పుడు ఏదైతే ఆ గండ్లను ఏ రకంగా అయితే పూడ్చామో దాని నుంచి మరి ఏదైతే ప్రజలందరూ కూడా ఉపశమనం కలిగేటువంటి విధంగా రేపు భవిష్యత్ కార్యక్రమం కూడా తీసుకుని ఇప్పుడు విజయవాడలో ఏదైతే వాటర్ ఈ రోజు వరకు కూడా వస్తూ ఉంది కాబట్టి దాన్ని బయటికి పంపించడం ఇప్పటివరకు సాధ్యం కాలేదు, కొంతమేరే పోయింది. ఇప్పుడు మనం ఇన్ఫ్లో ఏదైతే గండ్లు నరికట్టాం కాబట్టి ఇప్పుడు ఇమీడియట్లీ విజయవాడలో ఏదైతే నీరు ఏదైతే చేరుకుందో దాన్ని బయటికి పంపించేటువంటి విధంగా కాన్సన్ట్రేషన్ చేసి వాతావరణం అనుకూలించి వర్షాలు తగ్గితే మరి రెండు రోజుల్లోనే యాజ్ ఈజీగా మళ్ళీ పూర్వపు స్థితిని తీసుకొస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇవన్నీ కూడా క్లియర్ అయిన తర్వాత రేపు భవిష్యత్తులో ఈ బుడమేర్ నుంచి విజయవాడకు రక్షణ ఉండే విధంగా ఒక శాశ్వత పరిష్కారం ఉండేటువంటి విధంగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుంది. ఎందుకంటే ఈ బుడమేర్ అనేది ఈ రోజనే కాదు గతం నుంచి కూడా అనేక వరదలు ముంచెత్తి బుడమేర్ అంటే విజయవాడకు ఒక దుఃఖదాయని అనేటువంటి పేరు ఉంది. రేపు భవిష్యత్తులో అటువంటి పేరు లేకుండా మరి ఏదైతే ఈ బుడమేరు వరద నుండి విజయవాడని ఏ విధంగా కాపాడగలుగుతామనేది ఒక ప్రణాళికాబద్ధంగా భవిష్యత్తులో కూడా నిర్ణయం తీసుకుని పనిచేస్తామని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తాం. విజయవాడ బుడమేరు శాంతించే పరిస్థితులు దరిదాపుల్లో కనిపించడం లేదు. వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. నందివాడ మండలంలోని 12 గ్రామాలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. జాతీయ రహదారిపై 2 నుంచి 4 అడుగుల మేర వరద నీరు నిలిచిపోయింది. కొల్లేరులో భారీగా వరద నీరు చేరడంతో ఏలూరు కైకలూరు మధ్య పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వాహనాలను కూడా పోలీసులు అనుమతించడం లేదు. కాగా కొల్లేరు వరద నీటిలోనే పలు కుటుంబాలు కాలం గడుపుతున్నారు. ముంపు ప్రాంతాల ప్రజలకి పడవల ద్వారానే ఆహారం ఇతర సహాయ కార్యక్రమాలని అధికారులు అందిస్తున్నారు. ఇక వినాయక చవితి పండుగకు బుడమేరు పరివాహక గ్రామాలు దూరమయ్యాయి. తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాల వలన ఆంధ్రప్రదేశ్ అతలకుతలమైంది. ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో కురిసిన వర్షాలకి జనజీవనం స్తంభించిపోయింది. దీంతో విజయవాడతో సహా బుడమేరు పరిసర ప్రాంత గ్రామాల ప్రజలు ఈ ఏడాది వినాయక చవితి పండుగకు దూరంగా ఉన్నారు. ప్రతి ఏడాది విజయవాడలో గణేష్ చతుర్థి పండుగ చాలా ఘనంగా జరుపుకుంటారు. దుర్గమ్మ సన్నిధిలో పెద్ద విగ్రహాన్ని పెట్టి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అంతేకాకుండా విజయవాడ పట్టణ ప్రాంతాల్లోని కాలనీల్లో పెద్ద ఎత్తున విగ్రహాలు ఏర్పాటు చేసి నిమజ్జనం రోజున అన్ని ప్రకాశం బ్యారేజ్ వద్దకు ఊరేగింపుగా తీసుకువస్తారు. కానీ ఈ సంవత్సరం వరద నింపిన విషాదంతో పట్టణంలోనే కాక బుడమేరు పరిసర ప్రాంతాల్లో కూడా పండగ వాతావరణం కనిపించడం లేదు. వరద బాధితుల కష్టాలను దృష్టిలో ఉంచుకొని పండగ పూట కూడా అవిశ్రాంతంగా పనిచేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. నిత్యావసరాల పంపిణీ, పారిశుద్ధ్య పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఏడో రోజు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. బాధిత ప్రజలకి త్వరితగతిన రిలీఫ్ ఇచ్చేందుకు పండగ నాడు కూడా పనిచేయాలని కోరారు. విజయవాడను ముంచెత్తిన బుడమేరు వాగుకి పడిన 3వ గండి పూడ్చే పనులు కొలిక్కి వచ్చాయని సీఎం తెలిపారు. మరికొద్ది రోజుల్లో ఆ పనులు పూర్తవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో విజయవాడలోకి నీళ్లు రావు, భవిష్యత్తులో కూడా వరదలు వచ్చినా నీళ్లు రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని భరోసా ఇచ్చారు. ఈ నెల 8న సాయంత్రానికి పూర్తిగా వీధుల్లో వరద నీరు తగ్గిపోతుందని స్పష్టం చేశారు. బాధితులకి నిత్యావసర సరుకులు పంపిణీ కూడా సర్వేగంగా జరుగుతుంది. పంపిణీ త్వరగా పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రభావిత ప్రాంతాలైన 32 వార్డులకి 32 మున్సిపల్ కమిషనర్లతో ప్రత్యేక పర్యవేక్షణలో నిత్యం పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజల సమస్యలు నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజల సమస్యల్ని తీర్చే దిశగా విజయవాడ నగరపాలక సంస్థ పనిచేస్తుందని కమిషనర్ ధ్యాన చంద్ర అన్నారు. అధునాతన టెక్నాలజీ ఉపయోగించి డ్రోన్ల సహాయంతో ఎమ్మెల్యే చేస్తూ హైపోక్లోరైడ్ స్ప్రే చేస్తూ ప్రజలు మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా నుంచి విష జ్వరాల బారిన పడకుండా ఉండేందుకు విజయవాడ నగరపాలక మరియు ఇతర పురపాలక సంస్థల నుంచి వచ్చిన 7,000కు పైగా పారిశుద్ధ్య కార్మికుల సహాయంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో విజయవాడ నగరపాలక సంస్థ చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శనివారం ఉదయం వరద ప్రభావిత ప్రాంతాలైన అజిత్ సింగ్ నగర్లో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్కడున్న ప్రజలతో మాట్లాడి వాళ్ల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. అక్కడున్న ప్రజలు తమ తమ సమస్యల్ని కమిషనర్కి వివరించగా ప్రజలు ఎటువంటి భయభ్రాంతులకి గురకావాల్సిన అవసరం లేదని, విజయవాడ నగరపాలక సంస్థ వారు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడారు. పారిశుద్ధ్య నిర్వహణలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట పురపాలక సంస్థల సహకారంతో విజయవాడ నగరపాలక సంస్థ అహర్నిశలు పనిచేస్తుందని తెలియజేశారు. విజయవాడ నగర పరిధిలో ఉన్న 64 వార్డుల్లో 32 వార్డుల్లో వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయని, 149 వరద ప్రభావిత సచివాలయాల్లో ఇప్పటివరకు 135 సచివాలయాల్లో పారిశుద్ధ్య నిర్వహణ సర్వేగంగా జరుగుతుందని తెలిపారు. మిగిలి ఉన్న 14 సచివాలయాల్లో వరద నీరు ఇంకా తగ్గుముఖం చూపకపోవడంతో పారిశుద్ధ్య నిర్వహణ చేయలేకపోతున్నామని, అయినప్పటికీ డ్రోన్ల సహాయంతో
హైపోక్లోరైడ్ ఎంఎల్ ఆయిల్ స్ప్రే చేసి ప్రజల అనారోగ్య బారిన పడకుండా చూసుకుంటున్నామని తెలిపారు. 135 సచివాలయాల్లోని 31 సచివాలయాల పరిధిలో 100% పారిశుద్ధ్య నిర్వహణ జరిగిందని తెలిపారు. చాలా బ్రిస్క్ గా మనం టోటల్ 64 వార్డ్స్ 32 వార్డ్స్ ఎఫెక్ట్ అవడం జరిగింది. 286 సచివాలయంస్ లో 149 సచివాలయంస్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో ఎఫెక్ట్ అవడం జరిగింది. ఈ రోజు 7th డే, ఆల్మోస్ట్ 2 డేస్ బ్యాక్ నుంచి కూడా మనం బ్రిస్క్ గా ఈ ఎంటైర్ శానిటేషన్ యాక్టివిటీ స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనకి ఇప్పటికే 14 సచివాలయంస్ లో ఇంకా వాటర్ రిసీవ్ కాలేదు. సో రిమైనింగ్ 135 సచివాలయంస్ ఉన్నాయో అక్కడ శానిటేషన్ అనేది అండర్ ప్రాసెస్ ఉంది. ఇప్పుడు దాకా 100% శానిటేషన్ 31 సచివాలయంస్ లో కంప్లీట్ చేయడం జరిగింది. సో టోటల్ మెషినరీ అండ్ ఎక్విప్మెంట్స్ మనం 361 మెషిన్ అండ్ ఎక్విప్మెంట్స్ వాడుతున్నాము. ఫైర్ ఇంజిన్స్ 110 ఫైర్ ఇంజిన్స్ వాడుతున్నాము. ఆ ఫైర్ ఇంజిన్స్ వాడుకుని హౌస్ అండ్ షాప్స్ రెండు కూడా ఇప్పుడు దాకా 12,700 హౌసెస్ కూడా క్లీన్ చేయడం జరిగింది. సో ఇది కాకుండా అక్కడక్కడే వాటర్ స్టాగ్నేషన్ ఉన్న పాయింట్ లో పంప్స్ కూడా మనం పెడుతూ డీ వాటరింగ్ కూడా చేయడం జరుగుతుంది. ఫైర్ డిపార్ట్మెంట్ తరపు నుంచి ఒక 12, పబ్లిక్ హెల్త్ మన ఇంజనీర్స్ డిపార్ట్మెంట్ వింగ్ నుంచి కూడా 166 పంప్స్ కూడా వేరే ప్లేస్ లో పెట్టి డీ వాటరింగ్ చేసి రిమూవ్ చేయడం జరుగుతుంది. మాకు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో టోటల్ ఈ 32 వార్డ్ సంబంధించి 458 కిలోమీటర్స్ రోడ్స్ ఉంటే అందులో 292 కిలోమీటర్స్ దాకా ఇప్పుడు దాకా క్లియర్ చేయడం జరిగింది శానిటేషన్ సంబంధించి. అలాగనే టోటల్ క్వాంటిటీ ఇప్పుడు దాకా 1500 మెట్రిక్ టన్స్ చెత్త మనం తీయించి పంపడం జరిగింది. బ్లీచింగ్ పౌడర్ కూడా మనం 56 మెట్రిక్ టన్ దాకా బ్లీచింగ్ పౌడర్ కూడా వాడడం జరుగుతూ ఉంది. టోటల్ మాకు ఈ 32 వార్డ్స్ లో 534 కిలోమీటర్ డ్రైన్ ఉంటే ఇప్పుడు దాకా 277 కిలోమీటర్ డ్రైన్ కూడా క్లియర్ చేయడం జరిగింది. ఇది దానితో పాటు ఫాగింగ్ అండ్ స్ప్రేయింగ్ రెండు కూడా మనము 29.4 కిలోమీటర్స్ కి కూడా కంప్లీట్ చేశాము. దీంతో కాకుండా ఈ టైము హండ్రబుల్ సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము మనము డ్రోన్స్ కూడా వాడి ఈ టైమ్ మానిటరింగ్ అండ్ సర్వైలెన్స్ కి అలాగనే శానిటేషన్ కూడా వాడడం జరుగుతూ ఉంది. దీంట్లో ఎంఎల్ ఆయిల్ పెట్టూ ఎక్కడెక్కడ అన్రీచబుల్ ప్లేసెస్ ఉన్నాయో రెగ్యులర్ గా ఎంఎల్ ఆయిల్ డంపింగ్ కూడా చేస్తూ శానిటేషన్ యాక్టివిటీ కూడా తీసుకుంటున్నాము. ఇది కాకుండా హైపోక్లోరైడ్ ఉండొచ్చు, మలేరియా లారోసైడ్ ఆయిల్ స్ప్రే కూడా ఉండొచ్చు, దీన్ని కూడా వాడడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇప్పుడు కూడా మన 5 వార్డులో అలాగనే ఒక 2-3 వార్డులో ఐసోలేటెడ్ ప్లేసెస్ లో వాటర్ స్టాగ్నేషన్ ఉంది. స్టాగ్నేషన్ వల్ల స్మెల్ రావడం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంటెన్స్ బ్లీచింగ్ యాక్టివిటీ తీసుకోవాలని కూడా గవర్నమెంట్ ఆదేశాలు ఉన్నాయి. దానికి సంబంధించి కూడా రెగ్యులర్ గా ట్రాక్టర్లో మన బ్లీచింగ్ పౌడర్ పంపిస్తూ బ్లీచింగ్ ని చేస్తూ స్మెల్ ని కంట్రోల్ చేయడానికి అన్ని రకాల యాక్టివిటీస్ కూడా చేయడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యం అంశం ఏంటంటే బికాస్ ఇట్ ఇస్ అ స్టేట్ లెవెల్ అండ్ నేషనల్ లెవెల్ డిజాస్టర్, బయట నుంచి దాదాపు 7,000 మందిని శానిటరీ వర్కర్స్ ని తీసుకురావడం జరిగింది. అందరూ కూడా క్యూములేటివ్ ఎఫర్ట్ గా శానిటేషన్ యాక్టివిటీని బ్రిస్క్ గా చేయడం జరుగుతూ ఉంది. 32 వార్డ్స్ కూడా 32 మున్సిపల్ కమిషనర్స్ ని స్టేట్ వైడ్ డిప్లాయ్మెంట్ చేస్తూ వాళ్ళ కింద ఇంటెన్స్ మెకానిజం మెషినరీ మెన్ అన్ని ఇస్తూ చాలా సీరియస్ గా ఎంటైర్ శానిటేషన్ అనేది నెక్స్ట్ వచ్చే 2 డేస్ లో కంప్లీట్ చేయాలని ఒక ఉద్దేశంతో ఎంటైర్ విఎంసీ కార్పొరేషన్ ఉండొచ్చు అలాగనే స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ తో మనం ఎంటైర్ ఎఫర్ట్ పెడుతూ ఈ ఎంటైర్ యాక్టివిటీని క్లోజ్ చేయడం జరుగుతూ ఉంది. 32 వార్డ్స్ కూడా ఐఏఎస్ స్థాయిలో ఐఏఎస్ ఆఫీసర్ కూడా పెట్టడం జరిగింది. సో ఎంటైర్ మెషినరీ ఖచ్చితంగా మనం నెక్స్ట్ వచ్చే 2 డేస్ లో పాజిటివ్ గా శానిటేషన్ యాక్టివిటీస్ కంప్లీట్ చేస్తామని భావిస్తూ అందరూ ప్రజలు కూడా దయచేసి ఈ యాక్టివిటీలో కొంచెం కోఆపరేషన్ చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజన చౌదరి ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయని, వరద నీటిలో చిక్కుకున్న విజయవాడ నగర ప్రజల సహాయ కార్యక్రమాలలో నిమగ్నమైన ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు వాలంటీర్లు చేస్తున్న సేవలు అభినందనీయమని ప్రశంసించారు. సహాయం అందిన వారు ఎవరైనా ఉంటే భవానీపురంలోని నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చి సంప్రదించగలరని, తానే స్వయంగా మీ సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు. ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈసారి ముఖ్యంగా విజయవాడ వెస్ట్ సెంట్రల్ నియోజకవర్గంలో వరదల ప్రభావం మూలాన ప్రజలు పండగ చేసుకునే వాతావరణానికి ఇంకా రాలేదు. ఏది ఏమైనప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అహర్నిశలు కష్టపడుతూ ఉన్నాయి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి తరఫున ఉన్న ఎమ్మెల్యేలు కానీ, కార్యకర్తలు కానీ, మంత్రులు కానీ అందరూ కూడా నియోజకవర్గంలో ప్రతి డివిజన్లోనూ, పడవల్లోనూ, ట్రాక్టర్లోనూ తిరిగి అనేక సహాయ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు.
భవానీపురంలో ఉన్న ఎన్డీఏ ఆఫీస్ నుండి కూడా మా ఎమ్మెల్యే ఆఫీస్ నుండి ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి అన్ని సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు. అయినప్పటికీ కొంతమందికి కొన్ని అంది ఉండకపోవచ్చు, ఇంకా కొన్ని సమస్యలు అలాగే ఉండి ఉండొచ్చు. అలాంటివి ఏమైనా ఉంటే ఇమీడియట్గా మీరు భవానీపురంలో ఉన్న ఎన్డీఏ కార్యాలయానికి తెలియపరచండి. డెఫినెట్గా నేను పర్సనల్గా పర్యవేక్షించి ఆ సమస్యలన్నీ కూడా అతి త్వరగా సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. గుంటూరు అమరావతి రోడ్డు నగరాల సెంటర్ నందు సాలివాహన కుమ్మరి సంఘం, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు మండేపూడి పురుషోత్తం ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం జరిగింది. సందర్భంగా మండేపూడి పురుషోత్తం మాట్లాడుతూ, తొలి పూజలు అందుకునే వినాయకుడు విఘ్న నివారకుడే కాదు, సకల కళలకి విజ్ఞానానికి మూల స్వరూపుడు. అలాంటి వినాయకుడిని ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో పూజించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. వినాయక చవితి పండుగ సందర్భంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు కాకుండా మట్టి విగ్రహాలు వాడి మన పర్యావరణాన్ని మనమే పరిరక్షించుకోవాలని, ఇదే ముఖ్య ఉద్దేశంతో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం వెంకట్రావు, మోహన్ ప్రసాద్, కె క్రాంతి కుమార్, రామకృష్ణ, వి కిరణ్ కుమార్, కె సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ యావత్ ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు, అదేవిధంగా తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ రోజున చాలా శుభదినం. ఏ కార్యక్రమం మొదలు పెట్టాలన్నా కూడా వినాయకుడు పూజ చేయటం మనకున్న ఆనవాయితీ. దాన్ని దృష్టిలో పెట్టుకొని గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లా గోరంట గ్రామం 46 డివిజన్లో మట్టి విగ్రహాలని పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ పరిణామంలో ఈ రోజున ఇక్కడ మట్టి విగ్రహాలు అందరికీ పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. మనమందరం ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కూడా మొట్టమొదటిగా గణేశుడికి పూజ చేస్తాం. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ రోజున ఈ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ వినాయక చవితి సందర్భంగా అందరికీ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, రాబోయే రోజుల్లో కూడా ప్రకృతిని పరిరక్షిస్తూ ప్రతి ఒక్కరూ వినాయక చవితి వేడుకలు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుకోవాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలియజేశారు. భ్రమర ఇన్ఫ్రా కార్యాలయం నందు ఏర్పాటు చేసిన వినాయక చవితి వేడుకల్లో ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. రాష్ట్ర వరద విపత్తు నుంచి ప్రజలు త్వరగా తేరుకోవాలని ఎమ్మెల్యే గల్లా మాధవి ఆకాంక్షించారు. మండపాల నిర్వాహకులు రాత్రి 10 గంటల కల్లా లౌడ్ స్పీకర్లు కట్టివేయాలని, రాజకీయాలకు అతీతంగా రెచ్చగొట్టే విధంగా పాటల్ని పెట్టి ప్రజల్ని ఇబ్బందికి గురి చేయవద్దని ఎమ్మెల్యే గల్లా మాధవి కోరారు. అండి, శ్రీ క్రోధినామ సంవత్సర వినాయక చవితి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా. ఆ వినాయకుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అందరూ కూడా అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి అని కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు యువత అందరూ కూడా వినాయకుడిని పెట్టి పూజ చేస్తూ ఉన్నారు కాబట్టి వారందరికీ ఒక చిన్న మనవి, 10 ఇంటికల్లా లౌడ్ స్పీకర్లు తగ్గించండి. సాంప్రదాయబద్ధంగా ఈ నవరాత్రులు జరుపుకుందాము. ఎలాంటి అవహేళన పరిచే విధంగా నృత్యాలు కానివ్వండి, పాటలు కానివ్వండి, ప్రదర్శనలు కానివ్వండి, మన వినాయకుడు బొమ్మ దగ్గర పెట్టకండి. చక్కగా సాంప్రదాయబద్ధంగా మన హిందూ ధర్మాన్ని పాటిస్తూ ఈ నవరాత్రులు జరుపుకుందాము కాబట్టి ప్రతి ఒక్కరి సహకరించాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా మరొక్కసారి ప్రజలందరికీ కూడా, పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్ష. వినాయక చవితి పండుగ సందర్భంగా దేశ విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలకి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు. వినాయక చవితి పూజలో పాల్గొన్న చంద్రబాబు గణనాథుడి దయతో అందరికీ శుభం కలగాలని కోరుకుంటున్నట్లు వెల్లడి.
ఇవాడ కలెక్టరేట్ లో సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ. సీఎం రిలీఫ్ ఫండ్ కి విరాళం ప్రకటించిన 1,00,000 రూపాయల తాలూకా చెక్ ని ముఖ్యమంత్రికి అందజేసిన పవన్ ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న వరద ప్రభావిత పరిస్థితులపై చర్చ. ఉధృతంగా ప్రవహిస్తున్న కృష్ణానది, నాగార్జునసాగర్ ప్రాజెక్టు వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో కృష్ణానదికి వరద నీరు వదిలిన వైపు బుడమేరు గండు పూడ్చిన అధికారులు, 24 గంటల పాటు నిర్విరామంగా శ్రమించిన ఆర్మీ అధికారులు, దీంతో విజయవాడలోకి ప్రవేశిస్తున్న వరద నీరుకి అడ్డుకట్ట పడిన వైనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.